సన్నీ సిరి విషయంలో జరిగిన ఆర్గ్యుమెంట్లో తప్పు ఎవరిదో చెప్పడానికి కామన్ సెన్స్ కూడా అవసరం లేదు, చిన్న బేసిక్ సెన్స్ ఉంటే చాలు. ఆమె మాత్రం స్ట్రాటజీనా బొంగ అనొచ్చు కానీ సన్నీ సరదాగా ఓడిపోయేందుకే ఆమె అంత సీన్ చేసింది. సరదాగా గడిచిపోవాల్సిన ఫైనల్ వీక్ లాస్ట్ వీక్ ఒక డిజాస్టర్ అయింది కేవలం సిరి వల్ల. ఇక మానస్ కంట్రోల్ చేయలేదు, జస్ట్ ఆ గొడవ ఆపడానికి ట్రై చేశాడంతే. ఇక షణ్ముఖ్ విషయంలో షణ్ముఖే ఇన్ఫ్లుయెన్స్ చేశాడేమో అనిపిస్తుంది సిరిని గొడవ పెట్టుకోమనేసి. చాలా సింపుల్గా ఉన్న విషయాన్ని చాలా పెద్ద డ్రామా క్రియేట్ చేశారు సిరి అండ్ షణ్ముఖ్. ఇక యాజ్ యూజువల్ సన్నీ మళ్ళీ హీరో అనిపించుకున్నారు. సన్నీ సిరి గొడవలో తప్పేవారు ఇది 100% 100% సిరిదే తప్పు అని యాజ్ పైర్ మై ఒపీనియన్ను. ఓకేనా, సిరిదే తప్పు. అక్కడ సన్నీ చెప్తూనే ఉన్నాడు మజాక్ చేశాను మచ్చా అని, కానీ అమ్మ వినిపించుకోకుండా కావాలని రెచ్చగొట్టింది, కావాలని ప్రోక్ చేసింది సన్నీని. ఆఖరికి షణ్ము కూడా చెప్తున్నాడు వదిలే ఇది మ్యాటర్ నాది కదా, వదిలే ఎందుకు వద్దు వద్దు వాళ్ళలాగా నువ్వు ఎందుకు ప్రవర్తిస్తావు కూల్గా ఉండని షణ్ముఖ్ చెప్తున్నా కూడా తను వినట్లేదు. సన్నీని బ్యాడ్గా చూపించాలని తన ఒపీనియన్. మానస్ కంట్రోల్ చేశాడంటే 100% కంట్రోల్ చేశాడనమాట సన్నీని. హీఈస్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ మానస్, ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ జెన్యున్ పర్సన్, వెరీ జెంటిల్మెన్ మానస్. బంగారు కొండ మానస్ షణ్ముఖ్ కోసం ఏం చేసిందంటే, షణ్ముఖ్ కోసం దానికన్నా కానీ ఆ అమ్మాయి కావాలనే చేసిందని కూడా, ఆ అమ్మాయి మనసులో ఏమో తెలియదు కానీ కావాలనే చేసిందని ఒక 100% చెప్తాను ఈ మాట. రాత్రి జరిగినటువంటి ఎపిసోడు ప్రేక్షకులకి మంచి కాలక్షేపాన్ని కొంత ఫన్ని అందింపజేసింది. బిగ్ బాస్ టీము లోగడ జరిగినటువంటి టాస్కులని మళ్ళీ సరదాగా ఆడించి ప్రేక్షకులకి కాలక్షేపాన్ని ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్లోకి మొదటగా ప్రవేశించినటువంటి సిరి చివరి రోజు వరకును కొనసాగుతూ ఉన్నది. అలాగే ఆమె మొదటి నుండి ప్రతి టాస్కులోనూ మంచి ప్రదర్శన ఇస్తూనే ఉన్నది, దాన్ని మనము మెచ్చుకోవాల్సిందే. కాకపోతే బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఒక అసభ్యకరమైనటువంటి పదప్రయోగముతో ఆమె ప్రయాణము ప్రారంభమైంది. చివరి రోజులలో కూడా అదే పదాన్ని తడవతడవకి ఉపయోగిస్తూ ప్రేక్షకులకి రోత కలుగ చేస్తూ ఉన్నది. మొదటి వారములో జరిగినటువంటి టాస్కులలో ఆమె చేసినటువంటి అభియోగము సన్నీ ఆమె చొక్కాలో చెయ్యి పెట్టాడు అనేటువంటిది, దానిని షణ్ముఖ్ జస్వంత్ బలపరచటము, ప్రతి టాస్కులోనూ తను కొద్దిగా ఫెయిల్ అయినప్పుడు కానీ బాగా ఆడలేనప్పుడు కానీ ఎదుటి వారి మీద అభియోగము చేయటము, ఎక్కువగా సన్నీని టార్గెట్ చేయటము ప్రేక్షకులు చూసే ఉంటారు. అదే రాత్రి కూడా జరిగింది. సన్నీ యొక్క ఉద్రేకము ఆపుకోకపోయినట్లయితే చాలా తీవ్రముగా ఉండి ఉండేది. కేవలము స్నేహితురాలైనటువంటి సిరి ఉద్రేకముగా మాట్లాడుతున్నప్పుడు షణ్ముఖ్ జస్వంత్ తమ ఇద్దరి కోసము ఆమెను కంట్రోలు చేయకుండా ఉసిగొలిపాడు అనేటువంటి పదాన్ని కూడా నేను ప్రయోగిస్తున్నా. పర్సనలైజు అనేటువంటి మాటని గనక పక్కన పెట్టేటట్టయితే లోగడ జరిగినటువంటి సినిమాలు ప్రేక్షకులకు గుర్తు ఉండే ఉంటాయి. ఆ సినిమాలలో వీధిలో నీటి కోసం పోట్లాటలు జరుగుతూ ఉండి ఉండేవి. స్త్రీలు నీరు పట్టుకుంటున్నప్పుడు వివాదముతో ఆడుకుంటుండేవాళ్ళు, తిట్టుకుంటుండేవాళ్ళు, అసహ్యముగా ప్రవర్తిస్తుండేవాళ్ళు, దానిని వినోదముగా మనకి అందిస్తూ ఉండేవాళ్ళు. సిరి ఆ స్థాయి కంటే చాలా తక్కువగా రాత్రి సన్నీ మీదకి వెళుతూ నాకుగా కనబడింది. ప్రేక్షకులకి కూడాను అదే అభిప్రాయం కలిగి ఉంటుంది అని నేను భావిస్తూ ఉన్నా. అలాగే మానస్సు సన్నీని చక్కగా కంట్రోల్ చేశాడు. ఒక పెద్ద మనిషి చేయవలసినటువంటి పని మానస్సు చేస్తూ ఉంటే షణ్ముఖ్ జస్వంత్ వినోదాన్ని చూస్తూ ఇంటెన్షనల్గా వదిలేశాడు సిరిని, అంటే ఆమెను ప్రోత్సహించాడు అని మాత్రమే నేను భావిస్తూ ఉన్నా. బిగ్ బాస్ హౌస్లో నిన్న
హౌస్మేట్స్ తోటి గతంలో ఆడిన ఆటలు ఆడించారు, వాళ్ళందరూ కూడా సరదాగా ఆడుకున్నారు. వాళ్ళకు కూడా ఇంకా రెండు మూడు రోజులు హౌస్లో ఉంటారు కాబట్టి కొంచెం ఉత్సాహం ఉండేటట్టుగా అది రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా అట్లా ఆడిస్తున్నారు. ముఖ్యంగా మనం గమనిస్తే షణ్ముఖ్ బెలూన్స్ ఆటలో గెలిచాడని చెప్పి అనుకున్నారు, కానీ ఖచ్చితంగా అతను ఓడిపోయాడు. స్పష్టంగా ఆ వీడియో మనం రెండు మూడు సార్లు చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ పగలకుండా కింద పడ్డ బెలూన్స్ను తీసి పక్కన పెట్టేశారు. ఇంకా చెప్పాలంటే అక్కడ సిరి కావాలని చెప్పని చుట్టూ తిరిగి వచ్చేసి ఇంకో బెలూన్ మాయం చేసింది. ఇవన్నీ కూడా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే హౌజ్లో జరిగే సంఘటనలు బయట ఉన్న ప్రేక్షకులు గమనిస్తారనుకుంటారు, కానీ వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇవన్నీ కూడా ఎపిసోడ్లో చూపించరేమో అన్న ఫీలింగ్ తోటి సిరి ఉంది. మేము ఏం చేసినా కూడా ఇక్కడ ఏమైనా సరే మేము చేసినట్టుగానే నడుస్తుంది, మేము ఆడినట్టుగానే ఇక్కడ జరుగుద్ది అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ప్రేక్షకులందరూ గమనించారు. దాని తర్వాత కూడా ఇంకా చెప్పాలంటే అక్కడ సన్నీకి అర్థమైపోయింది, రాంగ్ ఆట అని అర్థమైపోయింది. కానీ ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి సైలెంట్గా ఉన్నాడు, అప్పటికన్నాడు. దాని తర్వాత జరిగిన ఆటల్లో కూడా మనం గమనించాం, ఎక్కడికక్కడికి కూడా అదే విధంగా జరిగింది కొంత విషయం. అయితే ముఖ్యంగా చివరిలో ఆడిన ఆటలో సన్నీ గెలిచాడు. అది గెలిచిన ఆ తర్వాత అతని మీద కావాలని చెప్పని చిన్న చిన్న విషయాలకు కావాలని చెప్పని రెచ్చిపోయి వీరంగం వేసి ఏదో పెద్ద ఇష్యూ చేసేట్టుగా చేసేసి అంతకుముందే చెప్పింది నాకు నచ్చలేదు ఆ ప్రవర్తన అది అని చెప్పని సిరి సన్నితోడు గొడవ పెట్టుకుంది. ఆ గొడవ పెట్టుకునేటప్పుడు మాట్లాడిన భాష కానీ ప్రవర్తించిన విధానం కానీ హౌస్లో ఆవిడ అంత గట్టిగా అరవడం కానీ కరెక్ట్ కాదనిపించింది. అదే గనక సన్నీ కానీ ఎవరైనా సరే బయట ఉంటే చాలా రివర్స్ అయ్యేవాళ్ళు, కానీ అలా కాకుండా లోపల ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ కంట్రోల్లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ సిరి అలసింది, అసలు ఆమె కోసమా షణ్ముఖ్ కోసమా అన్నది అర్థం కాలేదు. వాళ్ళ దృష్టిలో ఎట్లుందంటే ఏదో ఒక గొడవ పెడితే ఓట్లు ఎక్కువ పడితే అన్న ఆలోచన ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. బయట ఉన్న ప్రేక్షకులన్నీ గమనిస్తున్నారు. దాని తర్వాత మనం నిజంగా ఈ సందర్భంగా మానస్ను అభినందించాలి. మానస్ సన్నీని చాలా కంట్రోల్ చేశాడు, షణ్ముఖ్ కూడా కావాలని చెప్పనే అక్కడ సైలెంట్గా ఉన్నాడు, సిరిని ఆగు ఆగని చెప్పలేదు. ఏదేమైనా ఇది బిగ్ బాస్, ఇక్కడ ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. నిన్న జరిగిన గేమ్లో సిరి చీట్ చేసిందండి, కావాలని షణ్ముఖ్ని గెలిపించాలని ఆ బిలియన్స్ని పక్కన పెట్టేసింది. అది కరెక్ట్ కాదు కదండి, చీట్ గేమ్. ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరు షణ్ముఖ్ అండ్ సిరి ఇద్దరు గేమ్ చీట్ చేస్తూనే ఉంటారండి. పాపం సన్నీ అయినామో అమాయకుడు, ఏం తెలియదు వాడికి తెలుసు, బట్ వాడికి సపోర్ట్ ఎవరు ఉండకపోవడం వలన ఆటోమేటిక్గా వాడే ఫస్ట్ నుంచి వాడే ఎండ్ ఆఫ్ ద గొడవ వరకు కూడా వాడే అరుస్తూనే ఉంటాడు. ఇప్పుడు మానస్ లైట్ తీసుకుంటాడు, ఎందుకంటే ఇదేం అంటే ఐ మీన్ ఇదేమీ ఇంపార్టెంట్ కాదు కదా అన్న ఉద్దేశంతో తను కూడా లైట్ తీసుకుంటున్నందుకే వాడికి సన్నీకి హోప్ వచ్చింది మానస్ మీద. ఇంకా షణ్ముఖ్ కూడా తెలుసు కదా అది చీట్ చేసిండ్రు అని, అన్ని కెమెరాస్ షూట్ చేస్తూనే ఉన్నాయి, అన్నిట్లో తెలుస్తూనే ఉంటుంది కదండి తను సిరి చీట్ చేసిందనే విషయము. సో ఏదైనా మాట అంటే ఇంకా అక్కడ షణ్ముఖ్ది మాట అక్కడ నిలబడిపోతుంది అన్న ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాడు షణ్ముఖ్. జెన్యున్ గేమ్ అయితే ఫస్ట్ నుంచి ఎప్పుడూ ఆడలేదండి, జెన్యున్ గేమ్ అయితే ఓన్లీ సన్నీ మాత్రం ఆడతాడు. ఇందులో అయితే సన్నీ అయితే కరెక్ట్ అండి. సిరి మరియు సన్నీ గొడవలో ఇద్దరిది తప్పు ఉంది, సన్నీది వేవ్ రావడం లేదు, అది సంచారకు చూసుకుంటాడు, అది కరెక్ట్ పాయింట్ సన్నీ పాయింట్ ఆఫ్ వ్యూ. సిరి పాయింట్ ఆఫ్ వ్యూలో తను అరచకుండా ఉండింటే బాగుండేది, ఇది తిని పాయింట్ ఆఫ్ వ్యూ. ఇద్దరిది తప్పు ఉంది, సిరి మాత్రం కొంచెం మానస్ సన్నీ షణ్ముఖ్ కోసమే మాట్లాడినట్టు తెలుస్తుంది. మానస్ సన్నీని అంతగా కంట్రోల్ చేసినట్టు ఏం అనిపించడం లేదు, లైట్గానే తీసుకున్నారు. షణ్ముఖ్ కావాలనే ఆర్గ్యుమెంట్ వదిలేశాడు, ఎందుకులే గొడవలు అని చెప్పేసి వదిలేశాడు. తప్పు మాత్రం సన్నీ సిరి ఇద్దరిది ఉంది. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.